ప్రముఖ దర్శకుడు జయంత్ పరాంజి పెద్ద హీరోలతో భారీ హిట్స్ తీశారు. ఆయన పేరు చెప్పగానే ప్రేమించుకుందాంరా, బావగారు బాగున్నారా, లక్ష్మి నరసింహ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో కూడా సినిమా తీసిన అనుభవం పరాంజీకి ఉంది. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరాంజీ పవన్ కళ్యాణ్ తీన్మార్ చిత్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీన్మార్ చిత్రంతో తనకు రీమేక్ చిత్రాలంటేనే విరక్తి కలిగిందని అన్నారు పరాంజీ. ఇక ఆ చిత్రం ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసునని, కానీ తీయక తప్పలేదని అన్నారు. ఇక శంకర్ దాదా, ఎంబీబీఎస్, లక్ష్మీ నరసింహ వంటి రీమేక్ చిత్రాలు ఆల్రెడీ చేశాను, కానీ వాటిని తెలుగు వారికి తగ్గట్లుగా మార్చాను. తీన్మార్ చిత్రం ఉన్నది ఉన్నట్లుగా దించేయాల్సి వచ్చిందని పరాంజీ అన్నారు. ఆ టైంలో అలా చేయక తప్పలేదని అన్నారు. అన్నీ తెలిసి కూడా సినిమా తీసి ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించడం ఏంటని పవన్ కళ్యాణ్ అభిమానులు డైరెక్టర్పై ఫైర్ అవుతున్నారు.